వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. ఆశ్చర్యపరిచే భీష్ముని 5 బాణాల కథ గురించి చెప్పుకుందాం. మూల భారతంలోనే బోలెడన్ని కథలు ఉంటాయి. ఇక భారతాన్ని ఆసరాగా చేసుకుని బయట మరెన్నో కథలు ప్రచారంలో ఉంటాయి. బయట ప్రచారంలో ఉన్న కొన్ని కథలకు భారతంలో ఆధారాలు ఉన్నట్టుగా కనబడదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే కథ కూడా అలాంటిదే. బిబేక్ దేబ్రాయ్ అనే రచయిత రాసిన క్రిటికల్ మహాభారతంలో వాల్యూమ్ 4 పేజ్ నెంబర్ 362లో ఉన్న కథ ఇది. కథ కురుక్షేత్రంలోనిది. పాండవులకు రాజ్యం పంచి ఇవ్వడానికి దుర్యోధనుడు ఎంతమాత్రం అంగీకరించడు. మొదట ఒక బ్రాహ్మణుడితో రాయబారం చేస్తారు పాండవులు. తర్వాత శ్రీకృష్ణుడు కూడా రాయబారం చేస్తాడు. కానీ దుర్యోధనుడు సంధికి అంగీకరించడు. పాండవులు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, యుద్ధం జరగకుండా ఉంటుంది అని అడుగుతారు. కానీ దుర్యోధనుడు సూదిమున మోపినంత స్థలం కూడా ఇవ్వనంటాడు. దాంతో యుద్ధం అనివార్యం అవుతుంది. కౌరవుల వైపున 11 అక్షౌహిణీలు, పాండవుల వైపున 7 అక్షౌహిణీల సైన్యం చేరుతుంది. యుద్ధం భయానకంగా సాగుతుంది. కౌరవసేనలకు భీష్ముడు సర్వసేనానిగా ఉంటాడు. భీష్ముడు అపజయం అన్నది తెలియనివాడు. అరివీర భయంకరుడు, సకలాస్త్ర కోవిదుడు. అతను పాండవులను సులభంగా గెలిచేస్తాడు అని దుర్యోధనుడు చాలా ఆశపడతాడు. కానీ యుద్ధం జరుగుతున్న కొలది పాండవులే విజయం సాధిస్తూ ఉంటారు. దుర్యోధనుడి సేనలు పెద్ద ఎత్తున నాశనం అవుతారు. అతని సోదరులు, అతని పక్షం వహించిన రాజులు కూడా చస్తూ ఉంటారు. దాంతో దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. ఒకరోజు రాత్రి దుర్యోధనుడు భీష్ముని గుడారంలోకి వెళ్ళి ఆయన్ని చాలా నిందిస్తాడు. నీకు పాండవులు అంటే ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయి. అందుకే నీ వీరత్వాన్ని ప్రదర్శించటం లేదు. పాండవులను చంపకుండా వదిలివేస్తున్నావు. ఇలా పక్షపాతంతో వ్యవహరించటం న్యాయమా? నా కోసం యుద్ధం చేస్తున్నప్పుడు నా శత్రువులు ఎవరైనా వారిని నాశనం చేయాలి కదా అని. దుర్యోధనుడు ఇలా మాటిమాటికి తనని నిందించటం భీష్మునికి అలవాటే. కాని ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ రోజు యుద్ధంలో నిజంగానే దుర్యోధనుడు తీవ్రమైన అపజయం పొందాడు. కాని యుద్ధం మొదలయ్యే ముందే భీష్ముడు చెప్పాడు, హస్తినాపుర రక్షకుడిగా తానే యుద్ధం చేస్తున్నాడు గాని పాండురాజుకు పుత్రులైన ఆ 5 పాండవులను మాత్రం తన చేతులతో తాను చంపలేను అని. మరి ఇది నిజమే కదా? తన మాట ప్రకారమే భీష్ముడు పాండవులను చంపకుండా యుద్ధం చేస్తున్నాడు. అయితే దుర్యోధనుడు తీవ్రంగా నిందిస్తూ ఉండటంతో భీష్ముడు తన అమ్ముల పొదిలోంచి 5 బంగారు బాణాలు తీసి మంత్రాలు చదివి తనలోని ప్రాణశక్తిని బయటకు లాగి ఆ బాణాలలోకి నింపుతాడు. అవి ఎదురులేని శక్తిగలవిగా అవుతాయి. ఇక వాటిని ఎవరిపై ప్రయోగించినా తప్పక వారి ప్రాణాలు తీస్తాయి. తర్వాత భీష్ముడు, దుర్యోధన, ఈ 5 బాణాలు ప్రయోగిస్తే 5 పాండవులు తప్పక మరణిస్తారు. వీటిని నేను రేపు ఉదయం యుద్ధంలో నీకు ఇస్తాను. నువ్వే వాటిని పాండవులపై ప్రయోగించు అని చెప్తాడు. కాని అక్కడే దుర్యోధనుడికి అనుమానం కలిగింది. ఈ పితామహుడు పాండవులంటే చాలా ఇష్టమున్నవాడు. ఇప్పుడంటే ఆవేశంతో వీటిని సృష్టించాడు. కాని ఈ ఆవేశం చల్లారాక బాణాలను తానే నాశనం చేస్తే, అమ్మో, ఇది మంచి అవకాశం, చేజార్చుకోవద్దు అనుకుని, పితామహ, రేపు ఇవ్వటం దేనికి, ఇప్పుడే ఇవ్వండి అని బలవంతంగా ఆ బాణాలను తీసుకుంటాడు. ఇక పాండవులు అంతం అయినట్టే అని సంతోషిస్తాడు. అయితే యుద్ధరంగం అంతటా శత్రువుల గుడారాల వద్ద అడుగడుగున శ్రీకృష్ణుని గూఢచారులు ఉన్నారు. వారు ఈ విషయం తీసుకువెళ్లి వెంటనే ఆయనకు చెప్పేశారు. ఇక ఆ రాత్రి శ్రీకృష్ణునికి నిద్ర పట్టలేదు. లేచి వెళ్లి అర్జునుడికి చెప్పాడు. అందుకు ఏం చేయాలో అర్జునుడికి అర్థం కాలేదు. ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుడినే అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, గతంలో మీరు వనవాసం చేస్తున్నప్పుడు దుర్యోధనుడు ఘోషయాత్ర పేరుతో మిమ్మలను అవమానించడానికి తమ భార్యలు, బంధువులు, మిత్రులు, సేనలతో సహా వచ్చారు, గుర్తుంది కదా? అప్పుడు వారికి కొలనులోని ఒక గంధర్వుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వుడు కౌరవులనందరినీ ఓడించి బంధించాడు. అప్పుడు మీ పాండవులే వెళ్లి గంధర్వుడితో యుద్ధం చేసి ఓడించి కౌరవులను విడిపించారు. ఆ సందర్భంగా నీవు ఏం వరం కోరినా ఇస్తాను అని నీతో దుర్యోధనుడు చెప్పాడు. కాని నీవు అప్పుడు ఏ వరము కోరలేదు. ఇక ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. కనుక వెళ్ళి ఆ వరాన్ని ఉపయోగించి భీష్ముడు ఇచ్చిన ఆ 5 బాణాలను అడుగు అని చెప్తాడు. ఆ విధంగానే అర్జునుడు దుర్యోధనుడి గుడారానికి వెళతాడు.
తన ఆగర్భ శత్రువును అర్ధరాత్రి పూట తన ఎదురుగా చూసి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు తన నివాసానికి వచ్చిన వారికి చేయాల్సిన మర్యాద చేసి ఏం కావాలి అని అడుగుతాడు. గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నీవు నాకు ఒక వరం ఇచ్చావు, ఇప్పుడు ఆ వరం కావాలి. భీష్మ పితామహుడు నీకిచ్చిన ఆ 5 బంగారు బాణాలు నాకు ఇవ్వాలి అని కోరుతాడు. దుర్యోధనుడు, ఈ విషయం నీకెలా తెలుసు అని కంగు తింటాడు. నా వద్ద శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలియకుండా ఏ విషయమూ దాగదు కదా అని చెప్తాడు. ఆడిన మాట తప్పటం క్షత్రియ లక్షణం కాదు కనుక ఆ 5 బంగారు బాణాలు అర్జునుడికి ఇచ్చివేస్తాడు. తర్వాత భీష్ముడి వద్దే ఈ రాత్రికి వాటిని ఉండనిచ్చినా బాగుండేది అని చాలా విచారించి తిరిగి భీష్ముని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి అలాంటివే మరో 5 బాణాలు ఇమ్మని కోరుతాడు. దానికి భీష్ముడు నవ్వి, శ్రీకృష్ణుడి మాయను నీవు ఏం అర్థం చేసుకోగలవు దుర్యోధన, కాని నా పంచేంద్రియాలలోని శక్తిని పూర్తిగా ఉపయోగించి వాటిని చేశాను, తిరిగి చేయడానికి ఇక అలాంటి శక్తి నాలో లేదు అని చెప్తాడు. దుర్యోధనుడు భారమైన గుండెలతో దుఃఖిస్తూ వెనక్కు తిరుగుతాడు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. శిఖండిని ముందుంచుకుని భీష్ముని శరీరం నిండా తన బాణాలను దించుతాడు అర్జునుడు. భీష్ముడు అంపచెయ్య పాలవుతాడు. ఇది భీష్ముడు దుర్యోధనుడికి ఇచ్చిన 5 బంగారు బాణాల కథ. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో కథతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.